అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సినిమా నాయకుడిగా జగత్ విద్యుత్తము కోట్లాది మంది ఆయనకు అభిమానులు ఉన్నారు. అలా ప్రజానాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు, స్వయంగా పార్టీని స్థాపించారు. ఆ గెలుపు మనం చూసాం. అయితే ఆయన క్లైమాక్స్ చాలా దారుణమైన క్లైమాక్స్ అయింది రాజకీయ పరంగా. ఒత్తిడి వల్లే కదా ఆ పరిస్థితి వచ్చింది. ఓవరాల్ మామూలు కాదు, అది అసలు మామూలు ఒత్తిడి కాదు. మా వివాహం ముందు నుంచి వెనక నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి చేశారు. నాకు బాధ ఎక్కడ కలుగుతుందంటే ఆయనకి పెరాల్టిక్ స్ట్రోక్ వచ్చింది 93లో. అప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఇదే ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు కదా మన నిమ్స్లోనే, అప్పుడు కాకర్ల సుబ్బారావు గారు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈయనకి ప్రెషర్ ఇవ్వద్దు, బ్రెయిన్లో క్లాట్ అయింది, అది కరగను కూడా కరగదు, ఎంత ప్రశాంతంగా ఉంచగలిగితే అంతగా ఆయన లైఫ్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, అందువల్ల మీరంతా ఆయన ప్రశాంతంగా ఉంచమని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రశాంత జీవితం కోసమేగా నన్ను వివాహం చేసుకుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన అవసరం కదా అది, దాన్ని గుర్తించి మీరు గౌరవించి ఉంటే ఎంత బాగుండేది అది. అలా కాకుండా ఏమి ప్రెషర్ చేశారు, పెళ్ళి వద్దని ఒక గొడవ, పెళ్ళి అయినాక ఇంకో గొడవ, అధికారం రాదని గొడవ, మేం కష్టపడి మేమిద్దరం ఇకపోయాం, మీరు కుటుంబ సభ్యులు ఎవరన్నా వచ్చారా ప్రచారానికి, అల్లుళ్ళతో సహా ఎవరు రాలేదు, మరి ఇద్దరమే తిరిగి ఆ వయసులో ఆయన ఆరోగ్యం బాగు చేసుకొని మళ్ళీ ఒక రికార్డు స్థాయిలో మేము అధికారాన్ని సాధించుకున్నాం 94 ఎలక్షన్స్లో. ఇప్పుడు ఎవరికి ఏ పార్టీకి రాలేదు అప్పటి వరకు. అంత సాధించుకుంటే అది మా కష్టార్జితమే కదా, మరి మళ్ళీ మీరు వచ్చి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి అవమానం చేసి అధికారం లాక్కోవటానికి ఎన్నో రకాల కారణాలు నా మీద క్రియేట్ చేసి ఆయన పక్కకు నేను తప్పు చేస్తే ఎన్టీఆర్ గారు ఊరుకుంటారు. అసలు ఆయన అడుగడుగున ఖండిస్తూనే ఉన్నారు కదా, నా భార్య చాలా మంచిది, ఆమె నేనేం చెప్తే అదే చేసిందప్ప, ఆమె ఎప్పుడు దేంట్లో ఇన్వాల్వ్ కాలేదని చెప్తూనే ఉన్నారు కదా. కాదు, అది కాదు వాళ్ళకి కావాల్సింది అధికారం. ఆ విధంగా వాళ్ళు చెప్పులేశారు, అవమానం చేశారు. కరెక్ట్గా 18వ తారీఖు చనిపోతారనగా ముందు రోజు 17 సాయంత్రం ఆయన డబ్బు మీద బ్యాంకులో, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉండే 70 లక్షలు పార్టీ ఫండ్, దాని మీద కూడా స్టే తెచ్చి దుర్మార్గుడు దాన్ని కూడా గాజేశాడు. ఇక అది తట్టుకోలేక కదా తెల్లవారేసరికి ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన మరణం ఒత్తిడి వల్ల వచ్చిందని చెప్పాలి కదా. ఒత్తిడి కాదు, అది మర్డరే, నాకు ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఎందుకంటే మానసికంగా అంటే తెలిసి, ఇప్పుడు ఏ ఒత్తిడి పెరిగితే బ్రెయిన్ క్లాట్ అయింది, ఆ క్లాట్ పగిలిపోతుందని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ సజెషన్స్ అందరికీ తెలుసు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఏది ఇవ్వకూడదు అదే ఒత్తిడి మీరు ఇచ్చారుగా, ఆ ఇచ్చి చివరి రోజు కూడా అంత మానసిక ఒత్తిడి మీరు కలిగించి ఆ విధంగా, అప్పుడు దాన్ని ఏమంటారు, తెలిసే చంపటం అంటారు కదా దాన్ని. ఏదో కత్తులు పెట్టి పొడిస్తేనే చంపటం కాదు కదా, అవమానాలు చేసి దాంతో ఆ బాధతో చనిపోవటం కూడా అది మర్డర్ కాదా. మరి ఆ పెనల్ కూడా ఏమి చెప్తున్నాయి నాకు తెలియదు, కానీ సెక్షన్స్ అన్నీ కూడా నేనైతే మాత్రం ఇది 100% హత్యే అంటాను నేను. ఇది ఆయనంతటా ఆయన చనిపోవటం కాదు, కావాలని కుటుంబ సభ్యులు అందరూ భాగస్వాములే ఆయన మరణంలో, అందులో డౌటే లేదు. కొడుకులు, కూతుళ్ళు, ఈ అల్లుళ్ళు అందరూ భాగస్వాములే ఆయన మరణానికి, వాళ్ళందరూ కారకులే. ఇప్పుడు ఆయన ఆస్తులన్నీ కూడా ఆయన జీవించి ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే ఆస్తులన్నీ కూడా అందరికీ సమానంగా పంచటం అనేది ఆయన చేసిన ఒక తప్పుగా భావించాలా, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు అది నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే 82లోనే ఆయన పార్టీ పెట్టుకున్నప్పుడు సన్యాసం తీసుకున్నారు కదా, అందరికీ తెలుసు. ఇక నేను సన్యాస జీవితం గడుపుతాను కనుక ఇప్పటి వరకు నేను సంపాదించిన ఆస్తులన్నీ కూడా నా పిల్లలకు ఇచ్చేస్తున్నానని చెప్పి అనౌన్స్ చేశారు, అందరికీ రాసి ఇచ్చేశారు కూడా. అసలు ఏమి లేవు, ఆయన ఒక కుటీరం తప్ప, గండిపేట కుటీరం తప్ప ఇంకేమీ ఉంచుకోలేదు. ఆయన నన్ను వివాహం చేసుకునే నాటికి ఆ గండిపేట కుటీరం ఒక్కటే ఉంది, వాళ్ళ అమ్మాయి ఉమామహేశ్వరి పేరుతో కొన్న చిన్న ఇళ్ళు, ఇంతే ఆయన ఆస్తి, ఇంకేమి లేదు. అసలు కారు కూడా లేదు చెప్పాలంటే. అలాంటి పరిస్థితుల్లో నేను వచ్చాను, ఆయన అధికారం లేదు, ఆరోగ్యం లేదు, డబ్బు లేదు.